वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल नेन चेसे प्रति वीडियो मीर मिस काकुंडा चूडालंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस लो मीरु मिनिमम ఒక 50,000 నుంచి 1,00,000 రూపీస్ అనేది మంత్లీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏంటి, మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి అనేది టోటల్ గా ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు చూస్తేనే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఫ్రెండ్స్ కేవలం 1500 పెట్టుబడితో ఒకే ఒక మిషన్ ని మీరు పర్చేసి 10 టైప్స్ ఆఫ్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు. అది కూడా చాలా చాలా సులభం. కేవలం మీరు ఇంటి దగ్గర నుంచే ఈ 10 బిజినెస్ ని కూడా ఒకే ఒక మిషన్ తో మీరు స్టార్ట్ చేసి మంత్లీ 50,000 నుంచి 1,00,000 రూపాయస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ 10 బిజినెస్ ఏంటి, కావాల్సిన మిషన్ ని ఏంటి అనేది ఒకసారి చూస్తాము. మీకు కావాల్సింది ఈ 10 బిజినెస్ కి కూడా ఒకే మిషన్. ఆ మిషన్ వచ్చేసి సీలింగ్ మిషన్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ ప్రైజెస్ లో మీకు ఆన్లైన్ లో అవైలబిలిటీ ఉంటాయి. సో డిస్క్రిప్షన్ లో ఆ మిషన్ కి సంబంధించిన లింక్ ని మీకు ప్రొవైడ్ చేస్తాను. మిషన్ పేరు వచ్చేసి సీలింగ్ మిషన్ అన్నమాట. సో ఈ మిషన్ తో మీరు చేయదగ్గ 10 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఏంటనేది ఒక్కసారి నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటి బిజినెస్ వచ్చేసి స్క్రబ్బర్ ప్యాకింగ్ బిజినెస్ అన్నమాట. సో ఆన్లైన్ లో మీకు ఇండియా మార్ట్ లో స్క్రబ్బర్ అనేది బల్క్ గా దొరుకుతుంది. ఈ స్క్రబ్బర్ ని పర్చేస్ చేసుకొని అలాగే స్క్రబ్బర్ కి సంబంధించినటువంటి పౌచెస్ కూడా మీకు ఆన్లైన్ లోనే దొరుకుతాయి. మనం పర్చేస్ చేసుకోవాల్సింది స్క్రబ్బర్ రోల్ అని అన్నమాట. ఈ స్క్రబ్బర్ రోల్ ని పర్చేస్ చేసుకొని మన పౌచ్ ఏవైతే సైజెస్ లో ఉన్నాయో ఆ సైజెస్ లో స్క్రబ్బర్ ని మనం కట్ చేసి జస్ట్ ఆ కవర్ లో ఇన్సర్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సీలింగ్ మిషన్ లో సీల్ చేసి మీరు స్క్రబ్బర్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో దీంట్లో మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి.
మినిమం మనకి 50-70% వరకు మీకు ఈ స్క్రబ్బర్ సెల్లింగ్ బిజినెస్ లో ఉంటుందన్నమాట. రెండవ బిజినెస్ ఏంటనేది చూద్దాము. పిస్తా జీడిపప్పు మన లోకల్ మార్కెట్ లోనే పర్చేస్ చేసుకొని మనం చిన్న చిన్న ప్యాకెట్స్ గా మనం వాటిల్ని తయారు చేసి మార్కెట్ లో సేల్ అనేది చేయవచ్చు అన్నమాట. మన లోకల్ మార్కెట్ లో మీరు పర్చేస్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫర్దర్ గా బిజినెస్ ఇంప్రూవ్ అయితే మనకి జీడిపప్పు కానీ పిస్తా కానీ ఎక్కడ తక్కువ కాస్ట్ లో దొరుకుతాయో అక్కడి నుంచి మనం పర్చేస్ చేసి వాటిల్ని ప్యాక్ చేసి మనం హోల్సేలర్స్ కి అలాగే రీటైలర్స్ కి మనం సేల్ అనేది చేయవచ్చు. వీడియోకి లాస్ట్ లో మనం ఈ ప్రొడక్ట్స్ ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనేది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జీడిపప్పు కానీ పిస్తాన్ కానీ మీరు ప్యాకింగ్ చేసి సేల్ చేస్తూ దీంట్లో కూడా 60-70% వరకు మీకు ప్రాఫిట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ బిజినెస్ ఏంటనేది చూద్దాము. ఈ థర్డ్ బిజినెస్ వచ్చేసి కుంకుమ. మనకి బల్క్ గా కేజీస్ లో ఈ కుంకుమ అనేది దొరుకుతుంది. సో ఈ 1 రూపీ 5 రూపీ 10 రూపీస్ ప్యాకెట్ లో మనం కుంకుమని ఇన్సర్ట్ చేసి సీలింగ్ చేసి బల్క్ గా మనం ఒక కవర్ లో పెట్టి హోల్సేలర్ కి రీటైలర్ కి సేల్ చేయవచ్చు. ఈ విధంగా ఈ సీలింగ్ మిషన్ లో మీరు కుంకుమ బిజినెస్ ని చేయవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ బిజినెస్ ఏంటనేది ఒక్కసారి చూద్దాము. సో ఫోర్త్ బిజినెస్ వచ్చేసి మసాలా ప్యాకెట్స్ అన్నమాట. అంటే బిర్యానీ మసాలా ఆకు కావచ్చు, లవంగా కావచ్చు, ఇలాచీ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి అంటే చెక్క అని అంటారు, వీటిల్ని కూడా మనం జస్ట్ ప్యాక్ చేసి ఒక అట్టకి 10 ప్యాకెట్స్ 12 ప్యాకెట్స్ అని చెప్పేసి మనం పెట్టి సేల్ అనేది చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన కవర్ లో మనం ఈ లవంగాల్ని కావచ్చు లేకపోతే ఇలాచీ అలాగే బిర్యానీ ఆకుల్ని మనం పెట్టేసి మన దగ్గర ఉన్నటువంటి సీలింగ్ మిషన్ లో సీల్ చేసిన తర్వాత ఒక అట్టకి స్టిచ్ చేసి మనం హోల్సేల్ గా అలాగే రీటైల్ గా సేల్ అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ ఫిఫ్త్ బిజినెస్ ఏంటి అంటే కర్పూరం కు సంబంధించినటువంటి బిళ్ళలు మనకి అంటే టాబ్లెట్ కర్పూర్స్ అని అంటారు. ఇవి ఇండియా మార్ట్ లో మనకి బల్క్ గా దొరుకుతాయి. అంటే కేజీ కావచ్చు, 2 కేజీస్ కావచ్చు, మనకి బల్క్ గా ఈ కర్పూరం అనేది దొరుకుతుంది. వీటిని జస్ట్ మన దగ్గర ఉన్నటువంటి పాలిథిన్ కవర్స్ లో ప్యాకింగ్ చేసి అంటే ఒక 5 కావచ్చు 10 బిళ్ళలు కావచ్చు వీటిల్ని మనం ఇన్సర్ట్ చేసి మన దగ్గర ఉన్నటువంటి సీలింగ్ మిషన్ తో సీల్ చేసి ఈ కర్పూరం బిళ్ళలతో కూడా మనం ఇండివిడ్యువల్ గా బిజినెస్ అనేది చేయవచ్చు. సో సిక్స్త్ బిజినెస్ వచ్చేసి మెహందీ సెల్లింగ్ బిజినెస్ అనమాట. సో ఈ మెహందీని కూడా మీరు ఆన్లైన్ లో చాలా చాలా తక్కువ ప్రైజ్ లో అంటే అమెజాన్ లో కావచ్చు, ఇండియా మార్ట్ లో కావచ్చు, మనకి 5 కేజీస్ బ్యాగ్స్ 10 కేజీస్ బ్యాగ్స్ అలాగే 1 కేజీ బ్యాగ్స్ అనేది మీకు ఆన్లైన్ లోనే దొరుకుతాయి. వీటిల్ని మనం పర్చేస్ చేసుకొని డైరెక్ట్ గా 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలాగే 500 గ్రామ్స్ ప్యాకెట్స్ లలో మనం ప్యాకింగ్ చేసి అంటే మన దగ్గర ఉన్నటువంటి సీలింగ్ మిషన్ తో సీల్ చేసి ఈ మెహందీతో కూడా మనం బిజినెస్ అనేది చేయవచ్చు. సో నెక్స్ట్ బిజినెస్ వచ్చేసి అంటే సెవెంత్ బిజినెస్ వెల్లుల్లి సెల్లింగ్ బిజినెస్ అనమాట. అంటే మనం వెల్లుల్లిని బల్క్ గా పర్చేస్ చేసి వెల్లుల్లి పైన ఉన్నటువంటి పొట్టుని మనం తీసేసి మన దగ్గర ఉన్నటువంటి కవర్లలో ప్యాక్ చేసి అంటే మన దగ్గర ఉన్నటువంటి మిషన్ తో ప్యాక్ చేసి దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్ అలాగే రెస్టారెంట్స్ ఇటువంటి వాటికి మనం రెగ్యులర్ గా సప్లై చేస్తూ మంచి బిజినెస్ అనేది చేయవచ్చు. అంటే చాలా మంది హోటల్స్ లో రెస్టారెంట్స్ లో వాళ్ళకి ఈ తెల్లగడ్డ అంటారు, వీటిల్ని పొట్టును తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం రెగ్యులర్ గా మంచి క్వాలిటీతో తెల్లగడ్డల మీద ఉన్నటువంటి పొట్టుని తీసి మనం రెగ్యులర్ గా ప్యాకెట్లలో ఫ్రెష్ గా సప్లై చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఈ వెల్లుల్లి కూడా మనకు ఉంటుంది. సో నెక్స్ట్ ఎయిత్ బిజినెస్ వచ్చేసి ఏంటనేది ఒకసారి చూద్దాము. సో వడియాలు, ఈ వడియాల్ని కూడా మనం కిలో లెక్కన పర్చేస్ చేసుకొని పాలిథిన్ పేపర్స్ లో మనం నీట్ గా ప్యాక్ చేసి సీలింగ్ మిషన్ తో సీల్ చేసి వీటిల్ని కూడా 100 గ్రామ్స్ అలాగే 250 గ్రామ్స్ 1/2 కేజీ 1 కేజీ లెక్కన మనము సేల్ అనేది చేయవచ్చు. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటెం కూడా ఒక్కొక్క ప్యాక్ చేసి మన మార్కెట్ లో చాలా తక్కువ ధరకి సేల్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో నైన్త్ వన్ ఒత్తులు అనమాట. అంటే గుడిలో దీపాలకి యూజ్ చేసేటటువంటి ఒత్తుల్ని అలాగే దూదిని కాటన్ ని మనం ప్యాకెట్లలో సీలింగ్ మిషన్ తో సీల్ చేసి దగ్గరలో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ అలాగే రీటైల్ షాప్స్ అలాగే టెంపుల్ దగ్గర ఉన్నటువంటి షాప్ లో మనం వీటిల్ని హోల్సేల్ గా సప్లై చేస్తూ ఒత్తుల ప్యాకెట్స్ ద్వారా కూడా మనం మంచి ప్రాఫిట్స్ పొందవచ్చు. ఈ బిజినెస్లన్నీ కూడా కేవలం ఒకే ఒక్క సీలింగ్ మిషన్ తో మీరు స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, లాస్ట్ బిజినెస్ 10th వన్ ఏంటి అంటే మన ఇంటి దగ్గరనే స్వీట్స్ ని రకరకాల
ఫుడ్ ఐటమ్స్ ని తయారు చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. వాటిల్లో ఒకటి వచ్చేసి చిన్న చిన్న లడ్డూలు అన్నమాట. అలాగే వేరుశనగ ముద్దలు, మురుకులు, ఇంకా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా ఒక పాలిథిన్ పేపర్లో సీలింగ్ మిషన్తో ప్యాక్ చేసి మన లోకల్లో ఉన్నటువంటి షాప్స్కి, హోల్సేల్ షాప్స్కి మనం రెగ్యులర్గా సప్లై చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందొచ్చు. సో ఫ్రెండ్స్, ఒకే ఒక్క సీలింగ్ మిషన్తో మీరు 10 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఎట్లా చేయాలనేది నేను టోటల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ బిజినెస్కి సంబంధించి మీరు మార్కెటింగ్ చేసుకోవాలి అంటే లోకల్లో ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్, అలాగే రీటైల్ షాప్స్కి మీరు రెగ్యులర్గా ప్యాకింగ్ చేసి సప్లై చేస్తూ ఉంటే మీకు ప్రాఫిట్స్ అనేది హెవీగా ఉంటాయి. ఈ 10 టైప్స్ ఆఫ్ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు, లేదా ఇండివిజువల్గా ఒక్కొక్క బిజినెస్ అయినా మీరు స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 50 నుంచి 1 లాక్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకి తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతాయో అక్కడి నుంచి పర్చేస్ చేసుకొని మాత్రమే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మంచి సక్సెస్ అనేది అవుతారు. అలాగే మంచి క్వాలిటీతో పాటు క్వాంటిటీని కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తూ మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ని పొందవచ్చు. అలాగే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి లైసెన్స్, అంటే ఫుడ్ ఐటమ్స్ మనం కనుక సప్లై చేస్తే FSSA లైసెన్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతం FOS COS లైసెన్స్ అనేది తీసుకొని మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకే ఒక మిషన్తో మీరు 10 బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.